ఆదాబ్ హైదరాబాద్ వార్తలని చూద్దాం కవితక్క ఇది ఏమి నాటకం మహిళలకు ముప్పై మూడు శాతం రిజర్వేషన్ అంటూ నువ్వు తప్పు చేస్తే తప్పించుకోలేవు కదా చట్టం ఎవరికి సుట్టం కాదు కదా అబద్ధాలకు వద్దుంటుంది లిక్కర్ అమ్మకంలో ముప్పై మూడు శాతం అంటే తెలంగాణలో ఇస్తారు కావచ్చు కానీ దేశంలో అంటే జర కష్టమే తెలంగాణలో లిక్కర్ ఎర్లై పారుతోంది దేశంలో కూడా పారాలంటే ఎట్లా తెలంగాణ ప్రజలు ఏం చేశారని తెలంగాణ తలవంచదు అంటున్నారు తల్లి ఏమిటక్క ఓ కవితక్క ఇద్దరు ప్రధానుల సందడి గవస్కర్ ట్రోఫీ నాలుగో టెస్ట్ లో చోటు చేసుకున్న దృశ్యం స్టేడియంలో కలిగదిరిగిన అల్బనీస్ మోడీ ఆటగాళ్లతో కళాచలం చేసిన ఇద్దరు ప్రధానులు స్వాగతం పలికిన రవిశాస్త్రి ఇండియా ఆస్ట్రేలియా క్రికెట్ చరిత్ర వివర నట వార్త మహిళా నేటి ఉదయం పదకొండు గంటల నుంచి సాయంత్రం వరకు డికేఆర్ చేయనున్న మహిళా మోర్చ నేతలు కేసీఆర్ తన కుటుంబాన్ని కాపాడుకోవడానికి తెలంగాణ సమాజాన్ని మోసం చేస్తున్న తీరును ఎండగట్టడమే లక్ష్యం మహిళలకు కవిత క్షమాపణ చెప్పేదాకా ఉద్యమించండి మహిళా నేతలకు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పిలుపు పేరులో హ్యాపీ అమాయకులను టోపీ ఎంఎస్ హ్యాపీ ఎస్టేట్ ప్రైవేట్ లిమిటెడ్ నిర్మాణ సంస్థ దగ నూట పంతొమ్మిది రెండు వందల పంతొమ్మిది ఎకరాల వెంచర్ అంటూ తప్పుదోవా నిస్సిగ్గుగా నూట పదకొండు ఆ జీవోకు తూట్లు గ్రామ పంచాయతీ నుంచి అనుమతులు నిల్ అక్రమ నిర్మాణాలతో హల్చల్ అక్రమ నిర్మాణాల కిరాఫ్ అడ్రస్ గా కేతిపల్లి కేతిరెడ్డిపల్లి శ్రీరాంపూర్ గ్రామాలు ప్రభుత్వ భారీగా నకిలీ వెంచర్ రికార్డుల్లో ప్రభుత్వ భూమి అని ఉంది గ్రామ పంచాయతీ నకిలీ అనుమతితో అక్రమ అద్దులు దాటిన అధికారుల ఆదేశాలు అద్దులు దాటిన కబ్జా వాచిపల్లిలో ఏపీఆర్ ప్రాజెక్ట్ నిర్మాణ సంస్థ బరితెగింపు యథేచ్ఛగా బీన్సెరు నిర్మాణ పనులు నోటీస్ జారీ చేసినా పట్టించుకోని బయనం ఏపీఆర్ అక్రమ నిర్మాణాలను ఆపేది ఎవరు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్న కార్పొరేషన్ అధికారులట ఇలా అక్రమ నిర్మాణాలు కుంటలు కబ్జా హైదరాబాద్ పేపర్ల సతీమణి నిషా జైలు శిక్ష ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా వార్త ఈ వార్త వెలుగులోకి రాలేదు డబ్బు ప్రభావంతో అన్ని మీడియాలను కొనేసిన దోషులు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్త నిషా సింగ్ దా ఏందో మరి ఏడేళ్ల జైలు కీలక నిర్ణయాలు తీసుకున్న తెలంగాణ క్యాబినెట్ అంట ఈ కీలక నిర్ణయాలు ఏం కాదు మరో మోసపూరిత నిర్ణయాలే టిఎస్పి సెట్ రెండు వేల ఇరవై మూడు షెడ్యూల్ విడుదల ఇవి ఆదాబ్ హైదరాబాద్